వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి సత్వాత్తరే సతదేవ్య పదాంబుజేన సంసారతారక దయాంతు దిగంతరేణ సౌమ్యా భయంతమునినా మమ దర్శితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్య దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు 24వ తేదీ కాకినాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో స్వామివారు పాల్గొన్నారు. కార్యక్రమం అంతా పూజ్య గురువులు ఉపన్యాస చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికి వేదిక మీదకి ఆసీనులను గావించారు. చాగంటి కోటేశ్వరరావు గారు సతీ సమేతంగా స్వామివారికి ఫలపుష్పాల్ని సమర్పించి సాష్టాంగ నమస్కారం చేయడం జరిగింది. స్వామివారి భక్తమండలి సభ్యుడు స్వామి మణికంఠ తాను సంస్కృతంలో రచించిన అత్యంత భావయుక్తమైన పంచరత్నాల్ని స్వామివారికి సమర్పించుకున్నారు. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. సహస్రం వర్తంతే జగతి విభుతాః క్షుద్రఫలదాః నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజాం అసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాసన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ట తపశ్చక్రవర్తి అనాద్యవిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమసార హృదయ సంఖ్యాత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజగురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీ శ్రీ శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థస్వామినాం ఆంధ్రదేశస్థ కోకనదపురే స్థిత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ భక్త మండలిన సమర్పిత పంచరత్నాని. శ్రీ భారతీ తీర్థ యతీంద్రవంజ్యం సంసార ఘోరానల ప్రావృషేణ్యం అధ్యాత్మ విద్యా హిమవన్నగేంద్రం వందేయ మాయాప్ర సమీరతుల్యం. శ్రీ భారతీ తీర్థ యతీంద్రవంజ్యం. భారతీ నామ భర్తీతి అనగా భరించునది అని అర్థం. సమస్త లోకములను భరించునది భారతి. అలాగే తీర్థ అన్న చోట తరంచనేనేతి తీర్థ అని తరింపచేయున వీరి చేతనే తరింపచేయబడతాం ఈ సంసార సముద్రం నుంచి. అందుకని అలాగే యతీంద్రవంజ్యం సంసార ఘోరానల ప్రావృషేణ్యం. సంసార ఘోరానల ఈ సంసారం అనేటటువంటి భయంకరమైనటువంటి అగ్నికి ప్రావృషేణ్యం అంటే వర్షాకాల మేఘము వంటి వారు స్వామి. వారి దర్శనం చేస్తే ఈ సంసార ఘోరానలం అంతా కూడా ఆ వర్షగాలలకు ఆ వర్షానికి పూర్తిగా తడిసి తొలగిపోతుంది ఆ భయంకరమైనది. అధ్యాత్మ విద్యా హిమవన్నగేంద్రం హిమవత్ పర్వత శృంగం అధ్యాత్మ విద్యలు వందేయ వందేయ అంటే నమస్కరించుచున్నాను. వందేయ మాయా అభ్రసమీరతుల్యం మాయా అభ్రసమీరతుల్యం మాయ అనేటటువంటి మేఘమునకు వాయువు వంటి వారు సమీరతుల్యం. సమీరుడు అనడంలో సామీర సమీరస్య ముపుద్రహ సామీర ఆంజనేయస్వామి స్ఫురత్యర్థం సమీర శబ్దమితి ప్రయోగం కృతం. మాయాభ్రస ఆంజనేయస్వామి వారు కూడా మాయను తొలగించగలిగినటువంటి ఆ ఉపాసకులందరికీ తెలిసిన విషయమే. అందుచేత ఆ స్వామి అటువంటి వారు మాయను తొలగించేటటువంటి ఆ మాయా అనే మేఘమునకు వాయువు. శ్రీవాణి పదకింకిణి క్వణన రాశీభూత వాగ్వైభవం. శ్రీవాణి పదకింకిణి క్వణన రాశీభూత వాగ్వైభవం. శ్రీ విద్యా పద పద్మకేసర రసాస్వాదక్రియా షట్పదం. స్వామి శ్రీ విద్యోపాసకులు. శ్రీ విద్య అన్నది ఎందరో చేస్తూ ఉంటారు లోకంలో, అలా కాదు. ఆ పీఠాధిపతులయ్యుండి స్వామి భారతీ తీర్థస్వామి వారు ఆ శ్రీ విద్య అనేటటువంటిది ఆ ఆరాధన ఒక కళ, ఈశ్వరార్చన కళాశీలుండు అంటాడు శ్రీనాథుని గురించి. అలాగా శ్రీ విద్యోపాసకుల ఆ విద్యోపాసన అనేటటువంటి కళయే స్వభావముగా గల ఆ మహనీయమూర్తి రస పద్మకేసర. శ్రీ విద్యా పద పద్మకేసర ఆ తల్లి యొక్క పద పద్మకేసరములలోని రసాస్వాదక్రియ షట్పదం. షట్పదం అంటే తుమ్మిద వంటి వారు. శ్రీ శృంగేరి పురీ పురంధ్రి కబరీ విన్యస్త ముక్తాభలం. శ్రీ శృంగేరి పురీ పురంధ్రి కబరీ విన్యస్త ముక్తాభలం. హిందూ ధర్మ విశిష్ట రక్షక
తనుత్రాణం భజే స్వామినం. హిందూ ధర్మ విశిష్ట రక్షక, ఎవరైతే హిందూ ధర్మాన్ని రక్షిస్తామని నడుము బిగించారో వాళ్ళకి తనుత్రాణం కవచము వలె ఉండి వాళ్ళని కాపాడేటటువంటి స్వామి. శిష్యానాం హృత్పదాబ్జానాం ద్వాదశాత్మైవ రాజతే భారతీ తీర్థ సామీప్యం సర్వాఘౌఘ నివారణం. శిష్యానాం హృత్పదాబ్జానాం, శిష్యులనేటటువంటి వారి యొక్క హృత్పద్మములకు ద్వాదశాత్మైవ రాజతే సూర్యుని వంటి వారు. సూర్యుణ్ణి చూడగానే కమలములు వికసిస్తాయి, ఆ మహనీయుని చూడగానే శిష్యులందరూ ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. అలాగే భారతీ తీర్థ సామీప్యం తను సర్వాఘౌఘ నివారణం, వారి సామీప్యం అంటే ఇదిగో ఇక్కడికి మనకి సామీప్యము, సాయుధ్యము, సాలోక్యము ఇలా ఉన్నాయి. సామీప్యమే అంటే ఇప్పుడు మనందరి యొక్క సర్వాఘౌఘ నివారణం. ఆ సమీపమునందుంటే ఆ గాలి సోకితే చాలు సమస్త పాపములు పటాపంచలు చేయగలిగినటువంటి మహాస్వామి. అనంతలక్ష్మ్యాః హృది పీఠదేవః శ్రీయపతిః శ్రీమతి వెంకటేశ. అనంతలక్ష్మ్యాః హృది పీఠదేవః శ్రీయపతిః శ్రీమతి వెంకటేశ. అత్ర యత్కించిత్ అనంతలక్ష్మ్యాః ద్వౌ విషయాన్ని అత్ర అనంతలక్ష్మమ్మ జగన్మాత జగద్ధాత్రి మాతృ శ్రీ స్వామినః మాతృశ్రీ వెంకటేశ తంగిరాల వెంకటావధాని ఇతి తస్య ఫలం ఇదం తేషాం ఫలం ఇది మన్యే తస్మాత్ అనంతలక్ష్మ్యాః హృది పీఠదేవః శ్రీయపతి శ్రీమతి వెంకటేశ. ఆ వెంకటేశ్వరుని యొక్క హృదయంలో ఆ తల్లి ఉన్నది, ఆ తల్లి హృదయంలో ఆయన ఉన్నాడు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయ్యేని కదా, అందుచేత వాళ్ళిద్దరూ కూడా ఆ అనంతలక్ష్మి వాళ్ళు చేసినటువంటి తపఫలం తస్య తపఫలం అస్య మహానుభావః రసానురూపం హృది నౌమి శాంతం. రసానురూపః ఇతి రసానురూపః రసో వై సహ పరబ్రహ్మస్వరూపం రసస్వరూపం రసః అని. రసః అంటే ఆ బ్రహ్మ పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క అనురూపము. డైరెక్ట్గా పరమాత్మ అన్నల్లా ఇక్కడ యథార్థంగా పరమాత్మ యొక్క అనురూపము ఈ భౌతికమైనటువంటి రూపంలో దర్శించగలుగుతున్నాం. రసానురూపం హృది నౌమి శాంతం హృదయపూర్వక నమస్కారం. కుసుమ హృదయతుల్యం శిష్య మోక్షాపహారం కుసుమ హృదయతుల్యం పువ్వు లాంటి మనస్సు కలవారు శిష్య మోక్షాపహారం ఆశ్రయించిన వారి యొక్క మూఢత్వమును సమస్తము అపహరించగలిగిన వారు, పోగొట్టగలిగినటువంటి వారు. సదమల గుణధామం సాధు సంసేవ్యమానం సరసగతి నిధానం భారతీ తీర్థ స్వామిన్ సురుచిర గురుమూర్తిం నౌమి శాంతం ప్రపద్యే. సురుచిర గురుమూర్తిం సురుచిర గురుమూర్తి అయినటువంటి భారతీ తీర్థ స్వామి వారికి నౌమి నమస్కరించుచున్నాను. ఆధ్యాత్మిక ఉపన్యాస కేసరి రూపెత్తిన ఆధ్యాత్మిక ఝరి అయిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు స్వామివారిని అనుసరిస్తూ వారి మనోభీష్టాల్ని అర్థం చేసుకుంటూ స్వామివారు దక్షిణామూర్తి మూల విరాట్టుకు ఉత్సవమూర్తి వంటి వారిని ఉపమిస్తూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం అత్యంత రసవత్తరంగా కొనసాగింది. ఆ ఉపన్యాసాన్ని మనము వీక్షిద్దామా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో కైలాస పర్వతం మీద వటవృక్షం కింద నోరు విప్పి మాట్లాడకుండా మౌనవ్యాఖ్య చేస్తూ మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గుణై గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడి. మౌనవ్యాఖ్య చేస్తూ చిన్ముద్ర పట్టి పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నంత మాత్రం చేత ఆయన చుట్టూ కూర్చున్నటువంటి సనకసనందనాది మహర్షులకు ఆ రోజులలో మాయ పటాపంచలై జ్ఞానోదయమైంది. కానీ కలియుగంలో అలా చిన్ముద్ర పట్టి మౌనంగా కూర్చుంటే అందరికీ కూడా జ్ఞానము కలగదని, తాను
ఉత్సవమూర్తి అయి దక్షిణామూర్తి మూల విరాట్ అయితే శంకరాచార్యుల వారు ఉత్సవమూర్తి వంటి వారు. మూల విరాట్కి ఉత్సవమూర్తికి ఏమిటి తేడా ఉంటుంది? ఏమి ఉండదు. ఉత్సవమూర్తి బయటికి వెడుతుంది, మూల విరాట్ బయటికి వెళ్ళరు, అంతరాలయంలో ఉంటారు. దక్షిణామూర్తికి ఉత్సవమూర్తి అన్నట్లుగా మహానుభావుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటే గురువుగారి దగ్గర ఉండి చదువుకోవాలి, గృహస్థైతే భార్యాబిడ్డల యోగక్షేమాలు చూడాలి, సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే ఒకచోట ఉండకుండా దేశమంతటా పర్యటించడానికి అవకాశం ఉంటుందని సన్యాసాశ్రమ స్వీకారం చేసి యావత్ భారతదేశాన్ని పర్యటించి సత్యదండాన్ని చేతపట్టి అవైదికమైనటువంటి అనేక వాదనలను ఖండించి ఆనాడు వారి వెనక ప్రభుత్వం లేదు, ఆనాడు వారి వెనక సంస్థలు లేవు, ఆనాడు వారి వెనక ఎవ్వరూ లేరు, ఆఖరికి ఆయన తలకాయ కూడా ఇమ్మన్నటువంటి కాపాలికులు కూడా ఉన్నటువంటి చోట ప్రేమైకమూర్తి అయి గెలిచారు మహానుభావులు. ఎవరున్నారు ఆయన వెనక? సత్యదండం ఒక్కటి చేత పట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు భారతదేశంలో ప్రవేశించి వేదము యొక్క ప్రామాణ్యమును పాడు చెయ్యకూడదని నాలుగు దిక్కుల తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము ఉంచి సార్వభౌమ పీఠంగా ఈ మూడు పీఠాలకి కూడా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివారణ చెయ్యడానికి కావలసినటువంటి సర్వసమర్థులైనటువంటి పీఠాధిపతులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులై అధిష్ఠించాలని నియమం చేసి దక్షిణమున శృంగగిరిలో పీఠాన్ని నెలకొల్పినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదుల యొక్క పేరు తలుచుకున్నంత మాత్రం చేత మన పాపములు పటాపంచలవుతాయి. అటువంటి నమశంకర భానవే, సూర్యుడు ఎటువంటి వాడో శంకరులు అటువంటి వారు. అటువంటి శంకర భగవత్పాదులు శృంగగిరి పీఠాన్ని ఏర్పాటు చేసి ఈ దేశానికి వారు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవ, ఉభయ భారతిగా అవతరించినటువంటి సరస్వతీదేవి తన అవతార ప్రయోజనం పూర్తయిపోయిందని సత్యలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే వనదుర్గ మంత్రముల చేత ఆవిడ్ని నిగ్రహించి తన వెంట తీసుకెళ్ళి శృంగగిరి పీఠంలో ఆమెను ప్రతిష్ట చేశారు. ఈ దేశంలో ఎప్పుడూ ఎవ్వరికి జ్ఞానమునకు కొదవ రాకూడదు అని అందరూ కాశీ వెడితే అన్నం పెట్టమని అడుగుతారు. శంకర భగవత్పాదులు మాత్రం ఎంత ఉదార హృదయంతో అడిగారో ఆ ఒక్క మాట చాలు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. నేను ఏదైనా ఊరెడితే నా వెంటో నలుగురు ఐదుగురు ఉంటే నన్ను ఒక్కడనే దేవతార్చనకి రమ్మంటే, అంటే భోజనానికి రమ్మంటే నేను ఒక్కడిని వెళ్ళనుగా, నా వెంట ఉన్న నలుగురిని కూడా పిలిస్తే వస్తానంటాను. అమ్మ, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, అమ్మ మా కుటుంబం ఈ మూడు లోకాలమ్మా అన్నారు. అంటే అమ్మ అన్నం నాకు ఒక్కడికి కాదమ్మా, మూడు లోకాలకి అన్నం పెట్టమ్మా అని అడిగినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారు సమస్త ప్రాణికోటి యందు పరమేశ్వరుణ్ణి చూసి మనం చెయ్యలేనటువంటి ప్రార్థనలు ఏ ఉన్నాయో కనీసం భగవంతుణ్ణి ప్రార్థించడం కూడా మనకి చేత కాదని ఆయన అనవలసిన మాటల పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అని చెప్పుకున్నారు. శివ, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన మధ్య ఈ అనుబంధం? అంటే శంకరులా పశువు? కాదు కాదు, ఆ మాట అనడమే నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు ఇలా అనండి అంటే అహంకారంతో మనం అనమేమోనని అంత కిందకొచ్చి నేను పశువుని అని శ్లోకరచన చేస్తే అది చదువుకున్న వాళ్ళందరికీ అనుగ్రహం కలుగుతుందని, ఎక్కడెక్కడ మనకి అనుగ్రహం కలగాలో అక్కడక్కడ మహానుభావుడు నేను అన్న అర్థం వచ్చేటట్టు అటువంటి పదములు వేసి శ్లోకరచన చేశారు. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి శివే అంటారు. మాం అపి, నన్ను కూడా, ఎక్కడో ఉన్నానమ్మా శంకర భగవత్పాదులు అనవలసిన మాట కాదు, కానీ మన కోసం. అంత కిందకి దిగి వచ్చినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారొక్కరే ఈ దేశంలో పీఠస్థాపన చేసిన వారు. వారొక్కరే నాలుగు పీఠములను స్థాపించి నాలుగు పీఠములకు నలుగురు శిష్యుల నుంచి ఆయన యొక్క సంకల్ప బలం పుట్టుక చేతనే జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులైనటువంటి వారు ఆ పీఠములను అధివసించాలి అని వారు నిర్ణయం చేశారు.
ఆనాడు శంకరులు చేసినటువంటి సంకల్పం ఈనాటికి ఎందరో మహాపురుషులు ఆవిర్భవిస్తూ ఆ పీఠాలకి ఆధిపత్యం వహిస్తున్నారు. చంద్రశేఖర భారతీ స్వామివారు కాలడీ విడితే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ లేచి నమస్కారం చేస్తే అంతటి మహాపురుషులు, జీవన్ముక్తులు, నిరంతర వైరాగ్యంతో ఉండేవారు. అటువంటి మహాపురుషులు ఒక మాట అన్నారు, ఈ కాలడి పట్టణానికి గురువు ఒక్కరే, జగద్గురు శంకరాచార్యుల వారు, వారికి తప్ప నమస్కారం ఎవరికీ అక్కర్లేదన్నారు. ఏ గురువైనా ఆ శంకరాచార్యుల వారిలోకే వెళ్ళిపోతారు. కాబట్టి ఇవాళ కూడా నన్ను గురువు అని పిలిచినా, మా గురువు గారిని నేను గురువుగారు అని పిలిచినా, పైకి పిలుస్తున్నాం కానీ మా అందరి పిలుపులు, మా అందరి నమస్కారాలు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, జగద్గురువులైనటువంటి స్వామికే చెందుతాయి. మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులు చేసినటువంటి సేవ అనన్య సామాన్యం. కేవలం 32 సంవత్సరములు ఈ భూమి మీద ఉన్నటువంటి శంకరాచార్యుల వారు ఇన్ని వేల సంవత్సరాలకి కూడా తరగనటువంటి సంపదని మనకి ఇచ్చి అవతార పరిసమాప్తి చేశారు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క కోవలో వచ్చినటువంటి మహాపురుషులు భారతీతీర్థ మహాస్వామి వారు కారణజన్ములు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఒక మహాపురుష జననం జరగాలి అంటే వెనక ఎంత నేపథ్యమో నడుస్తుంది. అలుగుమల్లుపాళ్ళలో మహానుభావులు వారి తండ్రి గారు 365 రోజులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు నాకు కొడుకు పుట్టాలని. ఆ తర్వాత నరసరావుపేట వచ్చిన తరువాత సీతారామ కళ్యాణం చేసేవారు. తెల్లవారుజామున కల వచ్చి స్వామి హనుమ స్వయంగా 4 ఫలాల్ని వాళ్ళ అమ్మగారి చేతిలో ఉంచారు, అనంతలక్ష్మమ్మ గారి చేతిలో. ఆవిడ తెల్లబోయి, ఏమిటి 4 పళ్ళు ఇచ్చారు అని పండితుల్ని ప్రశ్న చేశారు. అమ్మా, జాగృత్ స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలు దాటించి తురీయమునందు నిలబెట్టి జగద్గురువై జగద్గురువులు కూర్చునేటటువంటి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి మహాపురుష జననము నీ కడుపున జరుగుతోందన్న సూచనగా స్వామి హనుమ నీకు 4 పళ్ళిచ్చారమ్మా అని చెప్పారు. 3 సంవత్సరముల వయస్సులో ఇంట్లోంచి పాక్కుంటూ వెళ్ళిపోయి హనుమ దేవాలయం ముందు కూర్చుని అక్కడే ఆయన్ని చూస్తూ నిద్రపోయారు. శివాలయానికి తీసుకెడితే అప్రయత్నంగా వారి పెదవులు కదిలి శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర అని ఉచ్చరించారు. జన్మత అంతటి మహాపురుషులు. శంకరాచార్యుల వారి యొక్క అంశలో ఆయన అవతరించారు. అటువంటి మహాపురుషుల యొక్క పదఘట్టన చాలు, వారి యొక్క పాదం పెడితే చాలు. అటువంటి మహాపురుషులు ఇవాళ మన పట్టణంలోకి రావడం, వారి చేత ఈ ప్రాంగణం ఎన్ని కోట్ల నామంతో, ఎంత గోవిందనామంతో, ఎంత రామనామంతో, ఎంత జగన్మాత నామంతో తరించిందో, ఇంత నామం చెప్తే స్వామి అనుగ్రహించి ఈ ప్రదేశానికి వచ్చారు. నా దృష్టిలో శంకరాచార్యుల వారే వచ్చారు. నాకు భారతీతీర్థ మహాస్వామికి, శంకర భగవత్పాదులకు ఏమీ భేదం కనపడదు. నేను వారి యందు జగద్గురు శంకర భగవత్పాదుల్నే చూసి నమస్కారం చేస్తాను. శంకర భగవత్పాదుల అవతార స్వీకారం చేసిన కాలంలో నేను లేకపోయానన్న బెంగ నాకు లేదు. భారతీతీర్థ మహాస్వామి ఉన్నటువంటి కాలంలో నేను పుట్టడం ఇంకింతకన్నా ఈ జీవితానికి ఏం కావాలి? పరమ సంతోషకరమైన విషయం. మీ పనుపున, నా పనుపున నేను జగద్గురువుల్ని చేసే ప్రార్థన ఒక్కటే, శంకర భగవత్పాదులు అవతార స్వీకారం చేసి ఏ ధర్మాన్ని స్థాపించడం కోసం అంత కష్టపడి 4 చెరగులా తిరిగారో, ఏ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇవాళ మీరు ఇంత కష్టపడి పర్యటన చేస్తున్నారో, ఏ ధర్మం గురించి నిన్నను మీరు అంత ఆవేశపూరిత ప్రసంగం చేశారో, అటువంటి ధర్మాన్ని ఆచరించాలని, ఆ ధర్మం తప్ప ఇంకొక దాని మీద ఉత్సాహం కలగకుండా ఉండాలని, ధర్మాచరణము చేత సంతోషం మాకు కలగాలని, కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్నదానితో కాదు, ధార్మికంగా మేము ప్రవర్తించామా లేదా అని కేవలము ధర్మాన్ని పట్టుకోవడంలో మాకు అటువంటి ఉత్సాహము ధృతి కలగాలని, మేమందరం ధర్మాత్ములమై జీవించగలిగిన అదృష్టం మాకు పట్టాలని, మీరు మా యందు ఒక అర్హత ఉన్నదని కాదు, మీ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మేము అందుకు అర్హులము అని మీరు భావిస్తే మమ్మల్ని ఉద్ధరించడానికి మీరు తప్ప మాకు దిక్కెవరున్నారు. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి మా అందరికీ ధర్మమునందు తిరుగులేని విశ్వాసము కలుగుగాక, మాకు ధర్మము ఆచరించేటటువంటి శక్తి కలుగుగాక అని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీ పాదపద్మములను పట్టి నమస్కరిస్తూ
స్వస్తి. తదనంతరం జగద్గురువులు శ్రీ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేయడం జరిగింది. వరమ భయముదారం పుస్తకం చాక్షహారం మణివలయ మనోజ్ఞై పాణిపద్మైర్దధానా శితవసన లలామా కుందముక్తాభిరామా వసతు శశినివాస్య వాచి వాగ్దేవతానః. ఆదిశంకర భగవత్పాదుల వారిని గురించి మీరందరూ చక్కగా తెలుసుకునే ఉన్నారు. వారు మన యొక్క సనాతన ధర్మాన్ని, వేదాంత సిద్ధాంతాన్ని జనులకు బోధించడం కోసం అవతరించినటువంటి పరమేశ్వర స్వరూపులు. దేవతల యొక్క ప్రార్థన మేరకు ఆ కైలాసవాసి అయిన పరమేశ్వరుడు ఆ ఆదిశంకర భగవత్పాదుల వారి రూపంలో అవతరించి ధర్మాన్ని సంరక్షించాడు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ధర్మాన్ని సంరక్షించటానికి భగవంతుడు అప్పుడప్పుడు ఈ దేశంలో అవతరిస్తూ ఉంటాడు అనేది మనకందరికీ తెలుసు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి రూపంలో, ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ రూపంలో భగవంతుడు అవతరించి ధర్మాన్ని కాపాడాడు, అధర్మాన్ని పారద్రోలాడు, సజ్జనులను రక్షించాడు, దుష్టులను శిక్షించాడు. అదేవిధంగా భగవంతుడు ఈ కలియుగంలో శంకర భగవత్పాదుల వారి రూపంలో అవతరించాడు. ఇక్కడ కొంతమంది ఒక ప్రశ్న వేస్తారు, అవేమో విష్ణు అవతారాలు, ఇవేమో శివుడి అవతారం కదా, దానికి దీనికి తేడా ఉందా లేదా అని చెప్పేసి. రాముడు కృష్ణుడు అవన్నేమో విష్ణువు తీసుకున్న అవతారాలే, ఈ శంకరులు అనేది శివుడు తీసుకున్న అవతారం అని మీరు అంటున్నారు. మరి వాటితో ఈయనను పోలుస్తున్నారే, అది న్యాయమా అని కొంతమంది ప్రశ్న. విష్ణువుకు శివుడికి తేడా ఉన్నట్లయితే ఆ అవతారాలకు కూడా తేడా ఉందని చెప్పాలి. విష్ణువుకు శివుడికి తేడా లేనప్పుడు ఆ అవతారాల్లో తేడా ఎలా చెబుతాం? శివుడికి విష్ణువుకి ఏమాత్రం తేడా లేదు. మన సనాతన ధర్మంలో, మన సనాతన సిద్ధాంతంలో, మన వైదిక సిద్ధాంతంలో శివ కేశవులకు అభేదం అనేటటువంటిది సిద్ధాంతం. శివకేశవులలో భేదం ఏమాత్రం చూసినా అది మహా అపరాధమైతుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషే. దీన్ని మన పూర్వజులు మనకందరికీ సంధ్యావందనంలో చెప్పించారు ఈ ముక్కలు. ఎందుకు నేనంటే ప్రతిరోజు 3 సార్లు వీటిని మనం చెప్పాల్సి వస్తుంది సంధ్యావందనంలో ఉంటే. ఇంకా మిగతా దేంట్లో ఉన్న రోజు మనం చెప్పాల్సిన అవసరం రాదు. రోజు త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళని మనసులో పెట్టుకొని చెబుతున్నానండి. త్రికాల సంధ్యావందనం చేస్తామంటే 3 సార్లు ఈ మాటను ఉచ్చరించాల్సిందే. ఈ శ్లోకాలు చెప్పామంటే వీటిలో ఏం భావం ఉన్నది అని ఒకటన్నా ఒకసారన్నా మన మనస్సుకు వస్తుంది. దీ 3 శ్లోకాల్లో చెప్పినటువంటిది శివకేశవులకు అభేదం. కాబట్టి అది మన తలలో స్థిరంగా ఆ భావన రావాలి అనే దృష్టితో ఈ శ్లోకాల్ని మనకు సంధ్యావందనంలో చెప్పించారు. కాబట్టి శివకేశవులకు భేదం లేనప్పుడు ఆ అవతారానికి ఈ అవతారానికి ఏం భేదం అని అడగడం అత్యంత అవివేకమైన ప్రశ్న కదా. ఏ విధంగా రామకృష్ణాది అవతారములు ధర్మరక్షణ కోసం వచ్చినాయో
అదేవిధంగా శంకరావతారం కూడా ధర్మరక్షణ కోసం వచ్చింది. దాంట్లో ఏమాత్రం భేద దృష్టి మనకు ఉండరాదు. ఇంకా ఒక విశేషం ఏమిటి అని అంటే, రామకృష్ణాది అవతారాల్లో భగవంతుడు దుష్టులను సంహారం చేశాడు.